పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎంత మంది నాయకులను అవసరస్తు చేసినా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎలా ముందుకొచ్చారో మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ సిపిఐ నాయకులు పిలుపుతో ఒక్క ఉరుకు ఉరికారు పోలీస్ ఒక్కర కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నడివిధులు అమ్మేశాం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు హత్యలు మానభంగాలు దోపిడీలు ఈ రాష్ట్రం అటుడు నువ్వు భయపెట్టి మళ్ళీ రావాలనుకుంటున్నావు నీ జన్మతరం కాదు చంద్రబాబు భయపడ్డు తెలుగుదేశం కార్యకర్త సింహాలు ఎవరూ భయపడం నేను ఒకటే అడుగుతున్నా రే జగన్మోహన్ ఇప్పటికన్నా నువ్వు తెలియదేసుకో నువ్వు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేస్తాను మీ నాన్న ఏమైపోయారో తెలుసుకో ఈరోజు జనసేన కమ్యూనిస్టులు తెలుగుదేశం కలయికతో ఒక ప్రపంచం వచ్చింది ఇతర హీరోలు నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కలయికతో యువతలో ఒక ఉరుళ్ళు వస్తుంది కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మీరు కనపడరు మీ రౌడీజం కనపడదు అందుకే మేము చెబుతున్నాం ఇప్పటికైనా మా నాయకుడిని పంపించుకుంటే జైలు విడుదల చేయకపోతే ఒక్క తప్పు లేదు మా నాయకుడిది ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ తప్పు లేని దగ్గర కావాలని అరెస్ట్ చేశారు ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ పోలీస్ ఇప్పటికైనా మీరు రిలీజ్ చేయకపోతే ఈ రాష్ట్రంలో జరగబోయే అరాచకాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి నేను కోరుతున్నా ముఖ్యంగా పొట్టి జగన్మోహన్ నీ పని అయిపోయింది ఇంకా నీ జీవితాంతం జైల్లోనే నువ్వు ఇంకేం చేయలేవు మా నాయకుడిని ఏం చేయలేవు ఈరోజు చూసిన యువతతోనే యువత పాదాల కింద నువ్వు జగన్నాథ రథశిఖరాల కింద ఈ జగన్మోహన్ రెడ్డి నలిగిపోక తప్పదని కూడా మేము తెలియజేస్తున్నాం.